భోది ప్రేక్షకులకు నమస్కారం. దివ్య జనని శారదాదేవి 168వ జయంతి సందర్భంగా ఆ మాతృమూర్తి యొక్క మహత్తరమైన ప్రేమ, శక్తి, దివ్యత్వం వీటి గురించి తెలుసుకునే చిన్న ప్రయత్నం ఈరోజు మనం చేద్దాం. అమ్మ శారద గురించి చెప్పే ముందు మరొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. సహజంగా ఆకాశంలో ఉవ్వెత్తిన హుందాగా రెపరెపలాడుతూ ఎగిరే జెండాను చూసి మనం ఆనందిస్తుంటాం. కానీ ఆ జెండా అలా ఎగరడానికి కీలకమైన జెండా కొయ్యను మాత్రం మనం మర్చిపోతుంటాం. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, నేడు భారతదేశం యొక్క సంస్కృతి సౌరభాలు కానీ, హిందూ ధర్మం యొక్క ఔన్నత్యం కానీ ప్రపంచ దేశాల్లో ఒక అద్భుతంగా ఆదరిస్తూ అందరూ గౌరవిస్తున్నారంటే, దానికి 1893లో స్వామి వివేకానంద ప్రపంచ మత మహాసభలో చేసిన సింహగర్జనే. ఆ రోజున ఆయన చేసిన ఆ సింహగర్జన చూసి అప్పటి వరకు బానిస దేశం భారతదేశం అనుకునే ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశమే లేకపోతే ప్రపంచ దేశాలకు మనుగడ ఉండదు అని చెప్పి నిరూపించిన మహోన్నత జ్ఞాని, దేశభక్తుడు, అట్లాగే యువతకు ప్రేరకుడు అంతటి స్వామి వివేకానందను అమెరికాలో ఒక విలేకరు అడుగుతాడు, ఇంత చిన్న వయసులో మీకు ఇంత జ్ఞానం రావడానికి, ఇంత భావ వ్యక్తీకరణ ఉండడానికి, ఇంత తేజస్సు రావడానికి అసలు ఏమిటి కారణం అంటే, స్వామీజీ చిన్న చిరునవ్వుతో చెప్తుంటాడు, నాదంటూ ఏమీ లేదు, తన తపోనిష్ఠులన్నీ కూడా నాకు దానం చేసిన మా గురుదేవుల ప్రతినిధిగా నేను వచ్చాను, ఇదంతా శ్రీరామకృష్ణ వారికే చెందుతుంది తప్ప నాది కాదు అంటాడు. వెంటనే అడుగుతాడు, ఆయన గురించి కొన్ని విషయాలు చెప్తారా అంటే, మళ్ళీ స్వామీజీ చెప్తాడు, సముద్రాన్ని తాగు అని చెప్పంటే తాగే ప్రయత్నం నేను చేయగలను కానీ మా గురుదేవుల గురించి చెప్పమంటే నేను చెప్పలేను అని. ఏమంటే ఆయన అనంతుడు, ఆయన గురించి చెప్పడం నాకు సరిపోను నేను అంటాడు. మరి అంతటి శక్తివంతుడైన శ్రీరామకృష్ణుడు ఒక సందర్భంలో ఆయన మళ్ళీ భక్తులతో చెప్తుంటాడు, మన ఇతిహాసాల్లోని ఉపనిషత్తుల్లోనే కూడా సన్యాసి కంటే సంసారికి మోక్షం తొందరగా దక్కుతుంది అని చెప్పి, దానికోసం నేను వివాహం చేసుకున్నాను తప్ప కామ కోరికలు తీర్చుకోవడం కోసం కాదు, దానికోసమే అమ్మ శారదను నేను వివాహం ఆడాను. నిజంగా ఆ పవిత్రమూర్తి నాకు అర్థాంగి కాకపోతే నేను కూడా ఆ బలహీనతలలోనే ఈ స్థాయికి వచ్చేవాడినేమో కాదు, కాబట్టి నాకంట అమ్మాయి గొప్పది అంటాడు. అట్లాగే ఒకసారి స్వామి ప్రేమానంద కూడా చాలా చక్కగా చెప్తుంటాడు, శ్రీరామకృష్ణుడు గొప్పవారే కానీ ఆయన్ని కూడా అధిగమించిన వారు వేరే ఒకరున్నారు, ఆవిడే అమ్మ శారద అని చెప్పి. సో అంతటి మహత్తరమైన అమ్మ శారద ఆ జెండా ఎగరడానికి కీలకమైన కొయ్యిగా చాలామందికి తెలియకపోవచ్చు, కానీ ఈరోజు వివేకానంద సాహిత్యం, రామకృష్ణ ఔన్నత్యం, అట్లాగే దేశ విదేశాల్లో కోట్ల కోట్ల రూపాయలు వెచ్చించి సేవా కార్యక్రమాలు చేస్తున్న రామకృష్ణ మఠం నిర్వహణకు వెన్నట్టికి కూడా ఏంటంటే ఆ మూలాలు అమ్మ శారద. ఆవిడ మాతృపాలనకు మహత్తర ప్రతీక. ఎందుకంటే 1853 డిసెంబర్ 22వ తారీఖున జయరాంబాటి అనే గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో అమ్మ శారద జన్మించింది. ఆవిడికి 5 సంవత్సరాల వయసు ఉండగానే 23 సంవత్సరాల వయసులో ఉండే రామకృష్ణ వారితో వివాహం అవుతుంది. తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత 18 సంవత్సరాల వయసులో తొలిసారి రామకృష్ణ వారిని కలవడం, ఆ మొదటి రోజు శుభ్రభ రాత్రి ఆ భార్యతో ఎలా ఉంటాడో, వీడు పిచ్చివాడు అస్తమానం అమ్మ అమ్మ అంటూ శారద జగన్మాతనే పూజిస్తున్నాడు తప్ప ఈ పిచ్చి తగ్గుతుందో లేదో, భార్య పెళ్ళయింది కాబట్టి పిచ్చి తగ్గుతుందేమో అని చెప్పి అందరూ ఆతృతగా చూస్తున్న సమయంలో ఆ మొదటి రోజు ఆ భార్యను అడుగుతాడు, నన్ను సంసార కోపంలోకి దింపడానికి వచ్చావా అని చెప్పి. వెంటనే ఆ చిన్న వయసులో వెంటనే అమ్మ శారద చెప్తుంది, లేదు లేదు, మీరెన్నుకున్న పారమార్థిక మార్గంలో మీకు సహకరించడానికే వచ్చానని చెప్పి. వెంటనే రామకృష్ణ వారు నిశ్చేష్టులైపోతాడు. సో అమ్మే జగజ్జననే ఈ రూపంలో వచ్చి నన్ను ఆ సన్మార్గంలో నడిపించడానికి వచ్చింది అని చెప్పి వెంటనే అక్కడ ఒక పీట వేసి పీట మీద శారదాదేవిని కూర్చోబెట్టి వెంటనే ఆవిడికి షడశి పూజ చేస్తుంటాడు. ఆవిడే జగన్మాతకను పూజించి అమ్మ అమ్మ అంటారు. ఇదేమిటి, ఏదో పెళ్ళి అవుతే పిచ్చి తగ్గుతుంది అనుకున్నాం, అలాంటిది అమ్మాయి వచ్చింది వీడు మళ్ళీ ఇలా ఉన్నాడని అనుకుంటుంటుంటారు. అలాగే చాలామంది అనుకుంటుంటారు, సంసారం లేదు, పిల్లలు లేరు అసలు అని చెప్పి శారదాదేవి పుట్టింటి వారు కూడా అనుకుంటుండేవారు. ఆవిడ చెప్తుండేవది,
నేను కంటే ఒకళ్ళనో ఇద్దరినే కంటాను కానీ ప్రపంచమంతా కూడా ఏంటి నా పిల్లలు విస్తరించి అద్భుతమైన పిల్లలు మీరు చూస్తారు అని చెప్పి తన తల్లిదండ్రులు చెప్తుండేది మరి ఈ రోజున కొన్ని వందల మంది సన్యాసులు కొన్ని లక్షల మంది రామకృష్ణ దీక్షితులు అలాగే కొన్ని కోట్ల మంది రామకృష్ణ ప్రేరణతో పొందే వాళ్ళు ఆ దివ్య జరణి యొక్క ఆ ప్రేరణే ఆ ఆత్మే ఈ రోజు నడిపిస్తుందని చెప్పి చెప్పడంలో ఏ విధమైన సంకోచం లేదు. ఒకసారి ఒక మార్వాడి భక్తుడు ఆ రోజుల్లో శ్రీరామకృష్ణ వారికి 10,000 రూపాయలు విరాళంగా ఇవ్వబోతుంటాడు. దానికి రామకృష్ణ వారు తిరస్కరించి కామనీ కాంచనాలకు నేను దూరంగా ఉంటాను, ఈ ధనాన్ని నువ్వు పేద ప్రజల సేవకు వినియోగించు అంటాడు. తర్వాత ఆ మార్వాడి భక్తుడు అమ్మను సమీపించి, అమ్మ గురుదేవులు దీన్ని అంగీకరించట్లేదు, దయచేసి మీరు దీన్ని తీసుకుని మీరు కొన్ని కార్యక్రమాలు నిర్వహించినంటే వెంటనే అమ్మ అతనితో సున్నితంగా చెప్తుంది, నేను ఏది చేసినా మళ్ళీ అది గురుదేవుల యొక్క కార్యక్రమానికి వినియోగిస్తుంది కదా, సో గురుదేవులే తిరస్కరించినప్పుడు నేను దాన్ని ఎట్లాగా ఆమోదించగలను, కాబట్టి సేవా కార్యక్రమాలకు వాడు అని చెప్పి ఆవిడ చెప్పడమే కాకుండా సంఘం మనుగడకు లోక కళ్యాణానికి ఆవిడ ఏంటంటే ఇప్పుడు కూడా దానికోసమే మీరు ఆలోచించండి అని చెప్పి అమ్మ శారద చెప్తూ ఉండేది. అలాగే ఎప్పుడు కూడా భేద దర్శనం లేని అమ్మ ప్రేమ మాతృ ప్రేమ ఆవిడది, ఎందుకంటే చెడ్డవారికి అమ్మే ఆవిడే మంచివాళ్ళకి అమ్మే. ఏంటంటే మన ఇంట్లో మనం చూస్తుంటాం ఒకే తల్లి బిడ్డలు చెడ్డవాడు ఒకడు మంచివాడు ఒకడున్న అమ్మ ప్రేమ ఇద్దరి మీద సమానంగానే చూపిస్తుంది. అవసరమైతే చెడ్డవాడిని సంస్కరించడం కోసం అల మీదే ఎక్కువ ప్రేమ చూపిస్తుంటుంది. ఆ విధంగా ఏంటంటే విద్యావంతుడు గొప్ప వినయశీలి అయిన ఆ శరత్ అంటే స్వామి శారదానంద అలాగే చిల్లర దొంగతనాలు చేసుకుంటూ పొట్టగడుపుకునే ముస్లిం యువకుడైన అంజాద్ ఇద్దరినీ కూడా ఏంటంటే ఒకే దృష్టితో చూస్తూ కొన్ని కొన్ని సందర్భాల్లో అంజాద్నే ఎక్కువగా ఆమె ప్రేమిస్తూ అతని సన్మార్గంలో నడిపించిన ఒక పేద దర్శనం లేని మాతృప్రేమ అమ్మది. ఇక ఒక సందర్భంలో ఒక భక్తుడు చెప్తాడు, అమ్మ మీ యొక్క ప్రేమ మీ యొక్క ఆప్యాయత చూసిన తర్వాత మిగిలిన దేవతలను ఆరాధించడం మర్చిపోతారేమో అని చెప్పి అతనంటే వెంటనే అమ్మ శారద చెప్పింది, అందరి దేవతల్లోనే ఉండేది నేనే కదా అని చెప్పి. సో ఆ విశ్వ ప్రేమను ఇదంతా కూడా అంటే అమ్మ ఆ విధంగా చూపించడం, కొన్ని కొన్ని సందర్భాల్లో తన యొక్క శక్తిని కూడా ఆ విధంగా ఏంటంటే మర్మగర్భంగా ప్రదర్శిస్తుండేది. అందుకోసమే రామకృష్ణ వారు కూడా చాలా సందర్భాలు అంటూ ఉండేవారు, ఆమె బూడిది పూసుకున్న పిల్లి అని చెప్పి. సామాన్య గృహిణి కింద విద్య లేని ఒక పల్లెటూరి అమ్మాయికి రాలుగా కనిపిస్తుంటుంది, కానీ ఆవిడ ఒక దివ్య జనని, ఆవిడే సీత సావిత్రి ఇట్లా ఎలా చెప్పుకుంటున్నామో ఇట్లాంటి వాళ్ళందరిక ఆ ప్రతిరూపమే అమ్మ శారద అని చెప్పి శ్రీరామకృష్ణ వారు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు. అలాగే అమ్మ ప్రేమ ఏంటంటే అందరి అమ్మల్లోనే కూడా అన్ని జీవుల పట్ల ఆమె చూపించే ప్రేమ ఒకే రకమైన ప్రేమ, అది మనుషులేనే కాదు జంతువులు పక్షులు అట్లాగా ఆఖరికి చీపిరి కట్ట పట్ల కూడా అదే ప్రేమ అదే దయా చూపిస్తూ ఉండేవారు. చీపిరి కట్టను తుడిసేటప్పుడు కానీ దాన్ని మూలను పెట్టినప్పుడు కానీ ఆవిడ చూపించే ఆ శ్రద్ధ చూసి చాలామంది భక్తులు అడిగేవారు, చీపిరి కట్టు కూడా అంత ప్రాముఖ్యత ఇస్తారు ఇంటిని, ఆ చీపిరి లేనిదే ఈ బాహ్య గది ఇవన్నీ కూడా శుభ్రం కావు కదా, అది శుభ్రం చేసే అంత పవిత్రమైన ఆ వస్తువును మనం అపవిత్రంగా ఉంచకూడదని చెప్పి ఆ చీపిరి కట్ట దగ్గర నుంచి చదువుకున్న భక్తుల వరకు కూడా ఇప్పుడు సమాన ప్రేమ చూపించడం అంటే ఆవిడ చూస్తున్నప్పుడు చాలామంది అదే అనేవారు. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అని చెప్పి అన్ని రూపాలలోనూ కూడా ఏంటంటే అన్ని దాంట్లోనూ కూడా ఏంటంటే ఆ ఒకే ప్రేమని ఒకే అవాజ్యాన్ని చూపించే ఆ మాతృప్రేమ ఆ శారదమ్మ ఆ శారదమ్మలో మనం చూస్తున్నామని చెప్పి చాలామంది చాలా సందర్భాల్లో చెప్తుండేవారు. అలాగే మాతృహృదయానికి పరాకాష్ఠ అమ్మ శారద, నన్ను ఎవరైనా సరే అమ్మ అని పిలిస్తే చాలు అది ఎవరు అని చెప్పి నేను ఆలోచిస్తానని చెప్పి. ఒక సందర్భంలో రామకృష్ణ వారికి భోజనం పెట్టుకెళ్తుంటే ఒక భక్తురాలు తను తీసుకెళ్ళడానికి ఏంటంటే ప్రయత్నిస్తుంది, కానీ రామకృష్ణ వారు ఏంటంటే అది కాస్త మడి ఆచారం ఇట్లాంటి కొన్ని కొన్ని చూస్తూ కొన్ని కొన్ని సందర్భాల్లో కొందరు చేసే పనులు ఆయనకి నచ్చేవి కావు, దానికోసం ఆయన అయిష్టని చూపిస్తున్నా సరే ఆయన ఏంటంటే ఆవిడతోటే ఆహారాన్ని పంపిస్తారు. దానికి రామకృష్ణ వారు అంటారు, నువ్వు తీసుకురాకుండా వాళ్ళతో ఎందుకు పంపించావంటే మీరు ఎన్ని చెప్పండి, అమ్మ అని నన్ను ఎవరైనా అడిగితే ప్రేమతో నన్ను పిలిచి అడిగితే నేను దాన్ని కదలలేను, తన తల్లి ప్రేమ అలాంటిది అని చెప్పి ప్రకటించుకుంది. శ్రీరామకృష్ణ వారు కూడా ఏమీ మాట్లాడకుండా తర్వాత భక్తులతో అంటారు,
అమ్మ శారద యొక్క స్థితిని తెలుసుకోవడానికి చేసిందని ప్రయత్నం చూస్తుంటే అమ్మ శారద నిజంగా ఒక జగన్మాతే. నిజంగా ఆవిడ చెప్పిన మాటలు చూస్తుంటే నేను కూడా ఈరోజు ఆ జగన్మాతే మాట్లాడింది నాతో అనిపించిందని చెప్పి శ్రీరామకృష్ణ వారికి చెప్పడం జరుగుతుంది. అట్లాగే సిస్టర్ నివేదితను అమెరికా నుంచి తిరిగి వచ్చినప్పుడు వివేకానందరు తీసుకొస్తారు. శారదాదేవికి పరిచయం చేస్తే ఆవిడ సిస్టర్ నివేదితను స్వీకరిస్తుందా లేదంటే తను తీసుకొచ్చినందుకు ఏమైనా మందులిస్తుందా అని చెప్పి జడుస్తూ వివేకానందుడు సిస్టర్ నివేదితను అమ్మ దగ్గర తీసుకెళ్తాడు. ఎందుకంటే సిస్టర్ నివేదిత పాశ్చాత్య వనిత, పైగా క్రిస్టియన్. ఆ రోజుల్లో సాంప్రదాయాలు మడికట్లు ఇవన్నీ ఎక్కువ. పాశ్చాత్యులు పాశ్చాత్య దేశం వెళ్ళడమే తప్పుగా భావించే ఆ రోజుల్లో పాశ్చాత్యురాలను తీసుకొచ్చి మళ్ళీ ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చిన అమ్మ శారదేవి తీసుకెళ్ళి, అమ్మ ఈరోజు నేను ఇలా తీసుకొచ్చానంటే ఈ బిడ్డడి కోసమే నేను చూస్తున్నానని చెప్పి ఆలింగనం చేసుకుంది. వివేకానందుడు కూడా ఆశ్చర్యపోతాడు. అదే కాదు, తర్వాత సిస్టర్ నివేదితతో అనేక కార్యక్రమాలు చేయడమే కాకుండా, నీకు విద్య వచ్చి కాబట్టి ఈ దేశంలో చాలామంది విద్య లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి, ప్రత్యేకించి ఆడపిల్లల్లో ఆ విద్యా సుగంధాలు చాలామందికి లేవు కాబట్టి నువ్వు ఆడపిల్లలకి విద్య నేర్పు అని చెప్పి ఆ స్త్రీ ఆ విద్య అనేటువంటి ఆ బీజం ఆనాడు సిస్టర్ నివేదిత ఇప్పించి అనేక పాఠశాలలు ఎట్టిన సిస్టర్ నివేదిత మాతృమూర్తి అమ్మ శారద ప్రేరణతో పెట్టడం జరిగింది. ఒక్కసారి ఊహించండి, ఆ రోజుల్లో స్త్రీలకు బయటకు తీసుకురావడమే కష్టపడుకున్న రోజులు ఒక పాశ్చాత్య వనితను ఆస్వాదించి ఆ పాశ్చాత్య వనిత ద్వారా మనకి భారతీయులకి ఏంటంటే ఈ మురికివాడలో ఉండే పిల్లలందరికీ కూడా ప్రత్యేకించి ఆడపిల్లలకు పాఠశాల నెలకొంటే అమ్మ శారద యొక్క దృష్టి చూడండి, ఆమె యొక్క విశాల భావం చూడండి. అదే కాదు, రామకృష్ణ మఠం, రామకృష్ణ వారు మరణించిన తర్వాత ఈ 16 మంది శిష్యులు కూడా చెట్టుకోకలు పుట్టుకోకలు అయిపోతే వీళ్ళందరినీ కూడా కుడగట్టి వీళ్ళందరినీ ఒక సంఘంగా ఏర్పాటు చేసి, అట్లాగే వివేకానందుడు కూడా అమెరికా వెళ్ళాలా వద్దా అని చెప్పి ఆలోచించే సమయంలో అమ్మ శారద చెప్పింది, ఇది గురుదేవుల యొక్క కోరిక, నువ్వు అక్కడికి వెళ్ళి నువ్వు మాట్లాడని చెప్పి. ఈ విధంగా ప్రతి సంఘటనలోనూ ప్రతి దాంట్లోనూ కూడా ఏంటంటే అమ్మ శారద లేదే రామకృష్ణ వారు లేరు, ఆ రామకృష్ణ వారు లేదే వివేకానందుడు లేడు, వివేకానందుడు లేదే ఈరోజు రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్స్ లేవు, ఇవన్నీ లేదే ఈరోజు ఈ హిందూ ధర్మానికి భారతదేశానికి ఒక ఔన్నత్యం లేకుండా ఉండేది. ఇంతటి మహోన్నత శక్తికి ఆజ్యురాలు, ఆ మూలాలు, ఆ వేళ్ళు అమ్మ శారద. అలాగే అమ్మ శారద ఇప్పుడు ఒకటి చెప్పేది, నీకు ఏ సమయంలో ఏ ఇబ్బంది వచ్చినా అమ్మ అని పిలు, నేను ఉన్నానని చెప్పి. నా పేరు కూడా పిలవక్కర్లేదు, అమ్మ అంటే నేనే వస్తాను, అంటే నేను విశ్వమాతనని చెప్పి. అలాగే ఆవిడ చిన్న రూములో ఆ ఉంటూ తెల్లవారుజాము 3 గంటలకు దినచర్య ప్రారంభించి ఆ చీకట్లోనే కాలకృత్యాలు గంగానది వడ్డిని తీర్చుకుని వచ్చే భక్తులందరికీ కూడా నిర్విరామంగా ప్రసాదాలు వడ్డిస్తూ ఎప్పుడు కూడా అలసిపోయాను అనేది కాదు, ఇంత పని ఒత్తిడిలో కూడా రోజుకి 300,000 సార్లు ఆవిడ నామజపం చేస్తుండేది. అనేక మందికి నామజపం ఇచ్చే మీరు మళ్ళీ మంత్రం ఎందుకు పఠించాలామా అని చెప్పి ఒక భక్తురాలు అడిగితే, నన్ను అడిగిన ప్రతి వాళ్ళకి కూడా నేను మంత్రం ఇస్తున్నాను. కొంతమంది వాళ్ళు పని ఒత్తిడి వల్ల లేదు అశ్రద్ధ వల్ల ఆ మంత్రాన్ని జపించడం మర్చిపోవచ్చు. నేను చేసే 300,000 మంత్ర జపం కూడా ఏంటంటే మర్చిపోతున్నాను నా బిడ్డలకు అని చెప్పి ఆ విశ్వప్రేమను తెలియజేసిన మహోన్నత వ్యక్తి అమ్మ శారద. అమ్మ అనుకుంటే చాలు ఆ పాపాలు పోతాయి, అమ్మ అనుకుంటే చాలు కష్టాలు పోతాయని చెప్పిన ఆ అమ్మ పేరు ఈరోజు మీకోసం అనేక సార్లు ఉచ్చరించే అవకాశం కల్పించిన మీకు శతవిధాల ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వీడియో మీరు చూడడమే కాకుండా మీ ఇంట్లో ఉండే ఆడపిల్లలకి ఆడవారికి విధిగా చూపించింది. ఎందుకంటే ఒక మగవాడు సంస్కరించబడితే ఒక కుటుంబం బాగుపడుతుంది, అదే ఒక స్త్రీమూర్తి సంస్కరించబడితే మొత్తం సమాజం బాగుపడుతుంది అంటాడు స్వామి వివేకానంద. స్త్రీమూర్తులు సంస్కరించబడాలి అంటే ఆ స్త్రీమూర్తిత్వం, అమ్మ ప్రేమ ఎలా ఉండాలో మనం వాళ్ళకి తెలియజేయాలి. తెలియజేయాలంటే ఈ సమకాలీన రోజుల్లో మనకు తెలుసున్న ఏకైక సాత్వికీమణి, ఏకైక అమృతమూర్తి, ఏకైక దివ్యజనని అమ్మ శారద. అమ్మ శారద గురించి అనేక పుస్తకాలు మనకి రామకృష్ణ మఠం పుస్తకాల నుండి, అట్లాగే రైల్వే స్టేషన్లో కూడా మనకు దొరుకుతుంటాయి. సో ఎక్కడ అవకాశం ఉన్నా అమ్మ శారద యొక్క జీవిత చరిత్రలు చదవండి, చదివి మీ పిల్లలకి వినిపించండి, అట్లాగే ఈ వీడియో 10 మందికి పంచండి. అమ్మ అనే పిలుపుతో అమృతాన్ని సృష్టించండి. ఒక ఆశాజ్యోతి, భారతదేశం ఆశాజ్యోతి అనే వివేకానందుడి కలను సాకారం చేయండి. మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అమ్మ శారదమ్మ 168వ
జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.